విజ్ఞాన గారు ఓవరాల్గా ఇండియాలో బీజేపీకి మెజారిటీ గ్రాడ్యువల్గా తగ్గు తగ్గుంటూ వస్తుంది ఎందుకని అంటారు సెవెంటీ టూ సీట్స్ వస్తే వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు కానీ ప్రజెంట్ టూ థర్టీ సెవెన్ అది గెలుచుకుంది సోలోగా అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక పదిహేను అలాగే జేడియు పదహారు ఇట్లా ఉన్నాయి అంటే సీట్లు ఇవి చంద్రబాబు నాయుడుకి ఒక పదహారు జేడియు పదిహేను వీళ్ళిద్దరినీ కలుపుకోవాల్సిన అవసరం ఇప్పుడు బీజేపీకి ఉంది ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా జస్ట్ మొన్న ఎలక్షన్స్ ముందే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కానీ ముందేం లేదు ఇద్దరు కూడా ప్రజెంట్ వీళ్ళిద్దరు చాలా కీలకం అయిపోయారు పైగా ఇక్కడ రాష్ట్రంలో ప్రపంచం సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళిద్దరు కలిస్తేనే ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే శక్తి ఇప్పుడు మోడీకి ఉంది లేకపోతే లేదు వీళ్ళని కలుపుకోవాలంటే వీళ్ళ డిమాండ్లు కొన్ని ఉంటాయి లేదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా పీఎం చేయాలి అనే డిమాండ్ కూడా తెర మీదకి వస్తుంది అవునా బికాస్ ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నలభై ఏళ్ళ సీనియర్ నాయకుడు అండ్ ఇప్పటివరకు ఆయన మీద మచ్చలేదు ఎలాంటిది అవినీతి ఆరోపణలు కూడా ఏం లేవు మొన్న ఏదో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు కానీ అది జస్ట్ కల్పితమని తెలిసిపోయింది అండ్ సో ఒక విజన్ అనేది ఉంది వ్యూ ఉంది పర్ఫెక్ట్గా ఇన్ కేస్ ఇతనికి ఇచ్చే అవకాశం కూడా ఉంది లేదు అంటే ఇప్పుడు ఈయన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం పోరాడొచ్చు అండ్ అమరావతి కోసం పోలవరం ఫాస్ట్నెస్ కోసం కూడా పోరాడొచ్చు సో ఎంత కాదనుకున్నా చంద్రబాబు నాయుడు ఈసారి గెలవడం వల్ల ఏపీకి అడ్వాంటేజెస్ పెరిగిపోయాయి అంటే జగన్ మీద ఉన్న కోపంతో గెలిపించారు గెలిపించారనేది పక్కన పెడితే ఈయన గెలవడం వల్ల ఏపీ ఐదేళ్ల ఈ ఐదేళ్లలో ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది మాత్రం వాస్తవం ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ అమరావతి క్యాపిటల్ అయిపోతుంది పక్కనే హైదరాబాద్ క్యాపిటల్ ఉంది హైదరాబాద్ విస్తరిస్తూ ఉంది ఇంకా మన రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ వేస్తే ఇంకా అది విజయవాడ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంచుమించు దగ్గరికి వస్తుంది అవునా ఇప్పుడు వాళ్ళకి అది రాజధాని వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేసుకుని ముందుకు వచ్చేస్తే మన రీజనల్ రింగ్ రోడ్ వాళ్ళ రీజనల్ రింగ్ రోడ్ కలిసిపోతాయి అప్పుడు ఇంకా ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది ఆ రెండు కారిడార్స్ మధ్యలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు రావచ్చు పెద్ద రోడ్లు రావచ్చు రెండు రాష్ట్రాలకి రవాణా సౌకర్యం చాలా ఫ్రీ అయిపోతుంది ఇప్పటికే రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇంకా బాగా డెవలప్ అయ్యే ఛాన్సులు ఉంటాయి అండ్ మోస్ట్లీ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గన్నవరంలో విమానం ఎక్కినా హైదరాబాద్లో విమానం ఎక్కినా ఒకటే మహా అయితే ఒక మూడు నాలుగు గంటల డిఫరెన్స్ అంత మించి పెద్ద విషయం లేదు సో ఈ లెక్కను చూసుకుంటే బాబు వల్ల ఏపీకి ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా బెనిఫిట్ అండ్ నెక్స్ట్ చిన్న మైనస్లో ఏంటంటే వైజాగ్ వాళ్ళు బాగా ఆశలు పెట్టుకున్నారు అప్పుడెప్పుడో జగన్ అది చేస్తా ఇది చేస్తా అన్నప్పుడు అండ్ అలాగే మిగతా అక్కడ అది పెడతా ఇక్కడ ఇది పెడతా కర్నూల్లో ఇంకేదో చేస్తా ఇక్కడ ఇక్కడ ఏదో ఇంకోటి చేస్తా అనేసరికి వీళ్ళందరూ కొంచెం ఆశలు ఉన్నాయి భోగాపురం ఎయిర్పోర్ట్ చేస్తా ఇవన్నీ చెప్పాడు పోలవరం మాత్రం అట్లాగే ఉండింది ఇన్ కేస్ ఈ ఇవన్నీ కంప్లీట్ చేసి చూపిస్తే అండ్ మళ్ళీ అలాగే వైజాగ్ ని కూడా బాగా డెవలప్ చేసి అక్కడికి పెద్ద పెద్ద సంస్థల్ని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు మారుమోగిపోయే అవకాశం అయితే ఉంది దేశవ్యాప్తంగా సో ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో బీజేపీకి చంద్రబాబు గారి ఎంపీ స్థానాలు ఏదైతే ఉన్నది బీజేపీకి అవసరం అని మీరు అన్నారు అండ్ ఇన్ ద కేసు ఇప్పుడు మా చంద్రబాబు గారి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు గారు ఏదైనా డిమాండ్ చేసి బీజేపీ అంటే నరేంద్ర మోడీ సైన్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది లేదంటే వీళ్ళు ఇండియా గనక సపోర్ట్ చేస్తే వీళ్ళు అడ్డం పడాల్సిందే హంగ్ వచ్చేస్తుంది మళ్ళీ అప్పుడు ఆ ఆ పరిస్థితులు పరిస్థితులు ఇప్పుడు ఇప్పుడు ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే సి ఇప్పుడు ఈసారి మాత్రమే జనాల తీర్పు చాలా డిఫరెంట్ గా ఇచ్చారు ప్రతిసారి ఒక రకంగా ఉంటే ఈసారి ఇంకో రకంగా ఉంది సో అందుకని చెప్పేసి మేబీ హంగ్ వచ్చే అవకాశం కూడా ఉన్న ఆశ్చర్యం లేదు థ్యాంక్ యూ